ఉద్యోగులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, టీజీఓ జనరల్ సెక్రటరీ సాయిరెడ్డి మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటన మనమందరం చూశాం, చాలా బాధాకరం, అత్యంత అమానుషం. భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న రైతులను జిల్లా కలెక్టర్ పరామర్శించడానికి వెళ్లారు. వారికి జిల్లా కలెక్టర్ న్యాయం చేద్దామని వెళ్లిన ప్రయత్నంలో జిల్లా కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేయటం, అక్కడికి వెళ్లిన అధికారులపైన దాడి చేయటం చాలా బాధాకరమన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారని, రిపీట్, ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వం చేసినప్పుడు వారి పని పైన ఏం తప్ప ఉన్నారని, ప్రభుత్వం చెప్పినప్పుడు వారి పని పనిపై వెళ్తున్నారని, కాలనీ ఏమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వం చెప్పినప్పుడు వారి పనిపై వెళ్తారని, కానీ కావాలని దాడి చేయటం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడి చేసిన వారిపైన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు జరగడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు చేయాలంటే చాలా భయాందోళనకు గురి అవుతున్నారని, విధుల్లోకి పోవాలంటే ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఉద్యోగులకు భద్రత కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్ అడిషనల్, కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి జిల్లా రెవెన్యూ సెక్రటరీ నరసింహారెడ్డి, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగంలో ఉంటారు కాబట్టి వారి మీద ఈ విధంగా దాడులు జరగడం ఇది కామారెడ్డి ట్రేసర్ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఇటువంటి దాడులు ఉద్యోగులు ఉద్యోగ విధుల్లో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని అర్థం చేయకుండా కొంతమంది దాడి చేయాలని ప్రయత్నించడం, దాడి చేయడం, కారు అద్దాలు ధ్వంసం చేస్తూ భౌతిక దాడులకు పాల్పడడం ఉద్యోగుల భవిత ఉద్యోగుల రక్షణనే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇది ఎంత మాత్రము క్షమించరాదు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగొద్దు. ఎందుకంటే ఉద్యోగులు అంటే ఎవరో కాదు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులే. ప్రతి ఇంట్లో కూడా ప్రైవేటా గవర్నమెంటా ఉద్యోగులు అందరూ ఉంటారు. గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటిస్తూ ప్రభుత్వం యొక్క నిర్దేశాలను అనుసరించి సంక్షేమ ఫలాల నిమిత్తం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గరికి చేరవాలనే ఆ తాపత్రయంలో ఉద్యోగులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగంలో ఉంటారు కాబట్టి వారి మీద ఈ విధంగా దాడులు జరగడం ఇది కామారెడ్డి ట్రేసర్ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే ఇటువంటి దాడులు మరియు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, ఉద్యోగులు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పించాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు ఫీల్డ్లో సర్వే జరుగుతున్నది, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం ఫీల్డ్లో వెళ్ళవలసి ఉంటుంది. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఉద్యోగులు ఫీల్డ్లోకి వెళ్ళడానికి, గ్రామాల్లోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఇటువంటిది మన కామారెడ్డి ట్రేసర్ తరఫున, కామారెడ్డి జిల్లా ట్రేసర్ నాయకత్వం తరఫున, అన్ని ఉద్యోగుల సంఘాల పక్షాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒక వినతి పత్రం ఇస్తున్నాం. భవిష్యత్తులో ఉద్యోగులపై ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు జరపాల్సిందిగా కోరుతున్నాం. అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. కామారెడ్డి జిల్లా టీఎన్జీఓస్ కాదు, మొత్తం ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన మాట్లాడుతున్నాం. అదేవిధంగా మన ఇలాంటి దాడులకు పాల్పడిన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా ఇక ముందు కూడా జరగకుండా మనకు రక్షణ కవచంగా ప్రభుత్వ అధికారులకు సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదు, మనం అందరం ఒకటే. ఒక ప్రభుత్వ పథకాలు ఏదిచ్చినా కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి దాడులు పాడితే భయాందోళనకరంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే స్కీమ్స్ కూడా కింది లెవెల్కు రాకుండా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆ స్కీమ్స్ను ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లు అమలు చేయవలసిందిగా బాధ్యత ఉంది కాబట్టి మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. ప్రజల దగ్గరికైనా ప్రజలు వేరు కాదని చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి కామారెడ్డి టీజీఈజేఎస్సీ పక్షాన తీవ్రంగా కామారెడ్డి జిల్లా పక్షాన నిరసన వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాం.
జరిగిన దాడిని కామారెడ్డి జేఎస్ పక్షాన అలాగే జేఎస్ఆర్ పక్షాన డిజో పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ సమస్యలు ఉంటే మనకి డెమోక్రసీ మేనాలో మనం ఏంటంటే చర్చించుకోవచ్చు. అక్కడ వెళ్ళిన అధికారులపైన దాడి అనేది అది సమర్థనీయం కాదు, కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్ మనకి ఏంటంటే ప్రభుత్వం తరఫున భరోసా ఉండాలి. భరోసా ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛ వాతావరణం వాళ్ళు ఏంటంటే అన్ని పనులు చక్కగా వేస్తారు. అలాంటి ఇంట్లో భరోసా కల్పించవలసిందిగా